ఖమ్మం జిల్లా కొంజర్ల మండలం అమ్మపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో గల వక్ఫ్ బోర్డ్ భూమి వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. కొణిజర్ల మండలం అమ్మపాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో ముస్లిం కులస్తులకు పేర్ల సావడి దేవుడు మాన్యం కింద అప్పటి నవాబులు 16 ఎకరాల భూమిని కేటాయించారని స్థానికులు తెలిపారు. అప్పటి నుంచి అమ్మపాలెం గ్రామం ముస్లిం కులస్తులు భూమిని సాగు చేసుకుని దానికి వచ్చే కౌల ద్వారా దేవుని గుడి ఉత్సవాల ఖర్చులకు ఉపయోగిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఖమ్మంకు చెందిన ముస్లిం కులస్తులు ఈ భూమి మా బంధువుల వారసులకు సంబంధించిందని ఈ భూమిపై మాకే హక్కులు ఉన్నాయని ఘర్షణకు దిగారు. దీంతో అమ్మపాలెం గ్రామానికి చెందిన ముస్లిం కులస్తులు మేము 4 దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని దీనిపై హక్కులు తమకే ఉన్నాయని ఎదురు తిరగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తులు గొడ్డళ్లతో దాడులు చేసుకోవడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి గాయపడ్డ వ్యక్తులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. चल चल अरे 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 छोड़ दे रे अल्ले पम्मा अल्ले तन बात कर हमें काम है कि बात कर वीडियो बैठ कत्ती कत्ती तो नहीं कोड़ सिंडू कहाँ कोड़ कत्ती तोड़े पड़ सिंडू కత్తి తోటి పొడిసిండు ఇవో మెడ మీద కూడా వేసిండు కత్తి తోటి ఇగో చేతుల మీద ఇవో కత్తి పొడిలో ఇవో ఈ రాయి మీద ఇగో ఈ పక్క వేసిండు ప్లేస్ ఉంది బాగా ఇక్కడ కూడా వాళ్ళు సయ్యదులు మహమ్మదులు వాళ్ళు తొడుకోనంటారు వాళ్ళు మేము జూదేకుల కాపరి కనుకున్నాం పెద్దవే జూదేకుల మేము వాళ్ళు వాళ్ళు మాకు సంబంధం లేదు మా రిలేషన్స్ కూడా కాదు ఈ పెన్ని తరాల్లో వాళ్ళు ఎక్కడా మాకు సంబంధించలేరు మేము దీనిలో పేరు సవరకరా చేసుకుంటాం మా అమ్మపాలలో అందరూ ఉంటారు ఇలా చూసినారు కాదు వాళ్ళు ఇప్పుడు వచ్చి కావాలని ఏదో ఒక కాగితం పట్టుకుని వచ్చి మాది ఇదంటే ఇంత ఎవిడెన్స్ ఉంచుకొని ఇంకా మీరేం చెప్పండి సార్ ఏమని మీ దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ కానీ మీకు సంబంధించిన సెన్సిటివ్ ను ట్రూ చేసే డాక్యుమెంట్ కానీ టుమారో వరకు డిసైడ్ చేయడం అంతే తప్ప ఇది నాదని నాదని చెప్పేసి కొట్టుకుంటే అంటే మాత్రం పోలీసులు వచ్చి ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది. లాడర్ ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎవరు సైలెంట్గా ఉండేది లేదు ఖచ్చితంగా వివరిస్తారు. మీ వెనకాల ఎవరున్నా ఎంత పెద్ద ఉన్నారని మీరు ఆలోచించినా అటువంటి అపోహలు అయితే పెట్టుకోకండి. ఖచ్చితం ఏది చేయాలో అది ఖచ్చితంగా చేస్తుంది. అంతే తప్ప సైలెంట్గా అయితే ఉండే పరిస్థితి లేదు. మేము బ్లైండ్గా పోతాము అని చెప్పి గుర్తిగా ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు సందర్భంలో కూడా కోఆపరేషన్ చేయని సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎమ్మెల్యే గారి సమక్షంలో మనం ఒకటి ఒక డిబేట్ లాగా పెట్టుకుంటున్నాం. దానికి సంబంధించి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి ఇది మాది అని చెప్పుకోవడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి దానికి సంబంధించి మీరు ఎమ్మెల్యే గారు ప్రొడ్యూస్ చేసి దాని తర్వాత చర్చించిన తర్వాత ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మీరందరూ ప్రవర్తించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇక్కడ ఏదో విని మేము బయటికి ఏదో పోయి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం ప్రొసీజర్ మాత్రం అందరికి సమానంగా దానికి పోతాం. అది
అక్కడికి డైలీ కొంతమంది మాది మాదని క్లెయిమ్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి గతంలో కూడా ఒక రెండు సార్లు చర్చ జరిగింది. సీనియర్ సమస్యలు అంతకుముందు ఎవరు దానికి సంబంధించి ఏదైనా ఒక క్లారిటీ వచ్చి రెండు వర్గాల సంబంధించి వాదనలు విన్న తర్వాత మనం ఏం చేయాలి ఏది కరెక్ట్ దాతలు ఇంకోలు నీ నీ పొజిషన్షిప్ నువ్వు అక్కడ ఉంటున్నట్టు లేకపోతే నువ్వు పంట పండించినట్టు నీ తాతలు తమ్ముడు లేకపోతే మీ అన్నలు ఎవరో ఒకరు అక్కడ ఉండి చేసినట్టు కానీ లేకపోతే నీకు ఏమైనా డాక్యుమెంట్ రెవెన్యూ పరంగా ఒక పానీలో లేకపోతే ఏమైనా పాస్ పుస్తకం ఏమన్నా సార్ పంతొమ్మిది వందల అరవై నుంచి 1950లో మనవాడు 40 సంవత్సరాలు ఈయనకి ఎట్లా మారింది ఇప్పుడున్న మదర్ సాఫ్కి రంజాన్ పేరు లేదు, గాలిపాట పేరు లేదు, ఇంకెవరి పేరు లేదు. ఓన్లీ మదర్ సాఫ్కి సంబంధించింది. ఇప్పటికి కూడా పట్టేదారుడు కాలం నుంచి అనుభవదారుడు కాలం దాకా మదర్ సాఫ్ దగ్గర ఉన్నాయి దగ్గర నాన్నగారు పేరయ్య గారు వాళ్ళందరికీ కుటుంబం 50 సంవత్సరాల నుండి ఏలుపల్లిలో ఉన్న కుటుంబం ఎంక్వైరీ చేయాలి. మేము ఎంక్వైరీ చేసేది కాదు, హెడ్ ఆఫీస్ లో ఉన్నప్పుడు మేము చిన్నోళ్ళం, మొత్తం భూమి మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం. తర్వాత ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేశారు, తిరుపతి వెళ్ళి వస్తూ పోతుంటున్నాను. భూమి వాళ్ళకి మేము స్వాధీనం చేయలేదు, మా హ్యాండల్లో నుండి వస్తూ పోతున్నాం. మా భూమి పక్కన ఒక 1 ఎకరం 16 క్వింటాల భూమి ఆ పెద్ద మనిషి పేరు మీద మదార్సా పేరు మీద తీసుకుని వీళ్ళు అక్కడ నుండి నరకడం మొదలుపెట్టారు. ఆ భూమి మొత్తం 1 ఎకరం 16 క్వింటాల భూమి మదార్సా పేరు మీద ఉన్నది. మదార్సాబ్ అనే ఆయనకి ఒకడే ఒకడు షేక్ మహమ్మద్ కొడుకు ఆడపిల్లగాడు ఉన్నారు.